గోదావరి నీటిని కూడవెల్లి వాగు ద్వారా దుబ్బాక నియోజకవర్గ రైతులకు నీరు అందించిన సందర్భంగా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎండీసీ చైర్మన్ కలిసి నీటికి పూజలు చేసి సంబరాలు జరుపుకున్నారు. గోదావరి గలగలడు 240 కిలోమీటర్ల నుండి 600 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసుకొని మల్లన్న సాగర్ పంప్ హౌస్ నుండి కొంటపోసమ్మ సాగర్ నుండి ఇలా కూడవెల్లి వాగులోకి దాదాపు 140 కిలోమీటర్ల పొడుగు ఈ వాగు నుండి గోదావరి నీళ్ళు గోదావరి జలాలన్నీ కూడా గలగలా పారుతూ దాదాపు 34 చెక్ డ్యాములు నిండుకొని అయ్యర్ మానేర్ వరకు ఈ వాటర్ వెళ్తుంది. నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కారణ జన్ముడు. ఇది మనుషులకు సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది మనుషులు చేసే పని కాదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఎందరో ప్రధానమంత్రులు వచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఎడారి ప్రాంతంగా ఉండేది, కరువు కాటకాలకి అడ్డగా ఉండేది, ఆత్మహత్యలు విపరీతంగా జరిగేటివి. అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుతోని దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ఆహర్నిశలు కృషి చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనతి కాలంలోనే 6 సంవత్సరాల కాలంలోనే 1000 లక్షల సంవత్సరాల సమస్యని పరిష్కారం చేసుకున్నాం. మరి ఇలాంటి సమస్యను పరిష్కారం చేసినటువంటి కేసీఆర్ గారికి ఇవాళ మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరము రైతులందరం కూడా మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం.